అధ్యక్ష ఇంకో మాట చెప్పాలి ఇక్కడ భారతదేశంలోనే నెంబర్ వన్ సిటీ హైదరాబాద్ హౌసింగ్లో చెప్తున్నా ఎందుకు చెప్తా ఉన్నాను కూడా మీకు తెలవాలి అధ్యక్ష ఈరోజు ముంబై మహానగరం అధ్యక్ష ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మొత్తం వాళ్ళ ప్రోగ్రామ్ చూసినట్టయితే అధ్యక్ష ఇళ్ళకు సంబంధించి నేను ఈ నాలుగు సంవత్సరాల విషయం చెప్తా ఉన్నా అధ్యక్ష పదిహేను వందల తొంభై కోట్ల రూపాయలతో వాళ్ళు ఇళ్ళు కడతా ఉన్నారు అధ్యక్ష కోల్కత్తాలో అయితే చాలా తక్కువ అధ్యక్ష మరి ఎందుకో తెలియదు కేవలం ఇరవై రెండు కోట్ల రూపాయలతో వాళ్ళు ఇండ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు చెన్నైలో ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై ఒక్క కోట్లతో వాళ్ళు ఇల్లు కడతా ఉన్నారు పూనాలో మూడు వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లతో వాళ్ళు కడతా ఉన్నారు విశాఖపట్నంలో రెండు వేల ఒక వందల నలభై ఆరు కోట్లతో వాళ్ళు ఇల్లు కడతా ఉన్నారు అదే హైదరాబాద్లో తొమ్మిది వేల ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయలతో మనం హైదరాబాద్లో దేశంలో ఏ నగరంలో చేయని విధంగా ఏ మెట్రో నగరంలో చేయని విధంగా ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుంటే కనవర్తలేవా అధ్యక్ష ఎక్కడ వారు తిరిగి ఎక్కడ తిరిగిన ఔటర్ రింగ్ రోడ్ మీద తిరిగినా వారు మదిర పోయి వచ్చేటప్పుడు కనీసం రింగ్ రోడ్ ఎక్కుతా అధ్యక్ష ఆ రింగ్ రోడ్ మీద పోయేటప్పుడు కూడా చుట్టూ బిల్డింగ్లు కనబడతలేవు అధ్యక్ష బ్రహ్మాండమైన బిల్డింగ్లు ఇంత ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతుంటే జరగట్లేదు అనే విధంగా వారు మాట్లాడడం ఎంతవరకు సబబో ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మంచినీటి విషయం వారు ప్రస్తావించారు కాబట్టి చెప్పాలి అధ్యక్ష రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కేవలం హైదరాబాద్లోనే కాదు అధ్యక్ష హైదరాబాద్ విషయం ముందు చెప్తాను అధ్యక్ష మిగతా విషయం తర్వాత చెప్తాను హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పదేళ్ల పాటు వారు పెట్టిన ఖర్చు మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్ల అధ్యక్ష అదే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన ఆరు సంవత్సరాల్లో వారు పదేళ్లల్లో మూడు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెడితే టిఆర్ఎస్ ప్రభుత్వం ఆరేళ్లలో ఐదు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు మంచినీటిని ఇంటింటికి అందించే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ద్వారా ఖర్చు చేసింది అధ్యక్ష ఇది హైదరాబాద్ విషయం అధ్యక్షం హైదరాబాద్ బయట ఉన్న మున్సిపాలిటీలకు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా నీళ్ళు ఇస్తాం అధ్యక్ష రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు ఆనాడున్న కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మొత్తం పెట్టిన ఖర్చు మొత్తం అధ్యక్ష పదేళ్లలో పదేళ్లల్లో వాళ్ళు పట్టణాలకు నీళ్ళు ఇవ్వడానికి ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఏడు కోట్లు ఖర్చు పెడితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరేళ్లలో నాలుగు వేల రెండు వందల కోట్లు ఖర్చు పెట్టినామనే విషయాన్ని వారు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఓఆర్ఆర్ గురించి చెప్పినారు మేమే వేసినామన్నారు వాస్తవం అధ్యక్ష ప్రారంభించింది వాళ్ళే నేను కాదనడం లేదు ఓఆర్ఆర్ ప్రారంభించిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళు పెట్టిన ఖర్చు మూడు వేల ఎనిమిది వందల కోట్లయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం పెట్టిన ఖర్చు మూడు వేల నాలుగు వందల కోట్ల అధ్యక్ష అంటే స్టార్ట్ చేసింది వాళ్ళే మేము కాదనడం లేదు మాకు ఆ సంస్కారం ఉంది కానీ పూర్తి చేసి ప్రజలకు అందించింది మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని వారు కూడా గుర్తెరిగి వారు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటే మంచిది అధ్యక్ష వారికే మంచిది మెట్రో రైలు ఉన్నారు కరెక్టే అధ్యక్ష వారే ప్రారంభించారు వారి ప్రభుత్వం ఉన్నప్పుడే ప్రారంభించినారు కానీ రెండు వేల ఎనిమిదిలో ప్రారంభమైన తర్వాత ఆరేళ్లలో మెట్రో వారు పెట్టిన ఖర్చు మొత్తం అధ్యక్ష ఐదు వేల ఎనభై ఒక్క కోట్లు వారి హయాంలో అయిన ఖర్చు ఐదు వేల ఎనభై ఒక్క కోట్లు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడు వేల రెండు వందల తొంభై కోట్లు ఖర్చు పెట్టాము అధ్యక్ష తద్వారా మెట్రోని అరవై తొమ్మిది కిలోమీటర్లు పూర్తి చేసి ఈరోజు నగర ప్రజల కోసం అందజేసిన ఘనత కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందన్న మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష పట్టి గారికి అధ్యక్ష వారు వినదలుచుకోలేదు చూడదలుచుకోలేదు అధ్యక్ష అందుకే కొన్ని ఛాయా చిత్రాలు కూడా తమ అనుమతు వారికి నేను పంపిస్తాను అధ్యక్ష అధ్యక్ష ఇది ఒక హైదరాబాద్ కాదు వరంగల్ లో వరంగల్తో పాటు ప్రతి పట్టణంలో కడుతున్న ఫీకల్ స్లడ్స్ ట్రీట్మెంట్ ప్లాంట్ అధ్యక్ష అధ్యక్ష వారి హయాంలో ఎన్నడన్నా ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఆలోచన కానీ కనీసం ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ సిటీస్గా ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ మాత్రమే కాదు బహిరంగ మలమూత్ర విసర్జన మాత్రమే కాదు ఇంకా ఒక రెండు అడుగులు ముందుకు పోవాలని ఆలోచన ఇప్పుడు చేసింది అధ్యక్ష వాళ్ళ ప్రభుత్వం అందుకే ఈ ఎఫ్ఎస్టీపీల ఛాయా చిత్రాలు కూడా ఒక వరంగల్ కాదు అధ్యక్ష ఇది అంతటా కడతా ఉన్నాం మొత్తం అన్ని మున్సిపాలిటీలో కడతా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వీధి కుక్కలు విపరీతంగా ఎవరన్నా మాట్లాడతారనుకున్న అధ్యక్ష ఎవరు ప్రస్తావించడం కూడా లేదు ప్రజలు పడే ఇబ్బందులు గమనించి ప్రతి మున్సిపాలిటీలో ప్రతి జిల్లా కేంద్రంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్స్ ఏర్పాటు చేస్తా ఉన్నాను ఒక హైదరాబాద్లో పతులగూడాలలో పెట్టాం మొన్ననే ఫిర్జాది ఫీర్జాదిగూడాలలో కూడా పెట్టినాం ప్రతి మున్సిపాలిటీలో పెడతా ఉన్నాం అధ్యక్ష వీధి కుక్కలు కానీ పందులు కానీ లేని మున్సిపాలిటీలుగా పట్టణాలను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు బ్రహ్మాండంగా ఇది ఫిర్జాది ఫీర్జాదిగూడాలలో పూర్తయిన చిత్రాలను బట్టి గారికి పంపిస్తాను అధ్యక్ష చూసుకోమని వారికి చెప్పండి అధ్యక్ష అధ్యక్ష ఇందాక నేను చెప్పినాను అధ్యక్ష పట్టణాల్లో కనీసం మహిళలు వారు ఎప్పుడైనా షాపింగ్కి వచ్చినా ఏదైనా ఫంక్షన్కి వచ్చినా కనీసం మూత్ర విసర్జనకు కూడా తావులేని పరిస్థితి అధ్యక్ష ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంస్కారం ఉన్న ప్రభుత్వం కాబట్టి మనసున్న ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు కలిపితే పదకొండు వేల టాయిలెట్లు ఈ రూపంలో బ్రహ్మాండమైన టాయిలెట్లను అందులో సగం మహిళలకు సగం షీ టాయిలెట్లు సగం మరి జనరల్ టాయిలెట్లు కడతా ఉన్నాం అధ్యక్ష ట్రాన్స్జెండర్స్ కూడా ట్రాన్స్జెండర్లకు కూడా టాయిలెట్లు కట్టబోతూ మాట ఈ సందర్భంగా వారికి తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష అన్ని పంపిస్తా బట్టి గారికి అధ్యక్ష చిరు వ్యాపారులు వారు చెప్పారు చిరు వ్యాపారులు బాగా బాధపడుతున్నారు దాని విషయంలో కూడా చెప్తాను అధ్యక్ష చిరు వ్యాపారుల కోసం స్ట్రీట్ వెండింగ్ జోన్స్ అధ్యక్ష ఈ రకంగా ఇది మహబూబ్ నగర్ పట్టణం స్ట్రీట్ వెండింగ్ జోన్స్ కడతా ఉన్నాం అధ్యక్ష ప్రతి పట్టణంలో కడతాం తప్పకుండా అన్ని మున్సిపాలిటీల్లో కూడా చిరు వ్యాపారులకు ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా వెండింగ్ జోన్స్ కూడా ఈ రకంగా ఏర్పాటు చేస్తాం అధ్యక్ష అధ్యక్ష పల్లెల్లోనే కాదు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు వెయ్యి పైచీలకు పట్టణ ప్రకృతి వనాలను స్మృతి వనాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం అక్బర్ సాబ్ కల్ బోల్ రేతే పర్సం బోల్ రేతే గ్రీన్ జోన్ హోనా చెయ్యి గ్రీనరీ పే ఆ జోర్ దీజే కైతే ఆజ్ హర్ టౌన్ మే పట్టణ ప్రకృతి వనం బుల్కే స్మృతి వనంబులకే ఐసే అచ్చే అచ్చే పార్క్ బనారా వెయ్యి పైచిల్ కు పార్కులు ఈ రకంగా ప్రారంభించాము అధ్యక్ష ఇది కూడా వారికి పంపిస్తాను అధ్యక్ష అధ్యక్ష మా హుజూరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ మంత్రి గారు ఈటల రాజేందర్ గారి నియోజకవర్గం అధ్యక్ష ఇది హుజూరాబాద్ నుండి వైకుంఠ చనిపోతే దహన సంస్కారాలు కూడా గత ప్రభుత్వంలో కనీసం చేయడానికి మంచి సౌకర్యాలు కూడా ఉండేది కాదు అధ్యక్ష అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఇంత చక్కటి వైకుంఠ ధామాలు ఒక హుజరాబాద్ కాదు అధ్యక్ష రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో ప్రణాళికబద్ధంగా ఈ రకంగా కడతా ఉన్నాం ఇది కూడా వారికి పంపిస్తాను అధ్యక్ష అధ్యక్ష ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష చూపెట్టాలంటే ఇది కూడా హుజురాబాద్ అధ్యక్ష చిత్రం ఇది కూడా వారికి పంపిస్తా భారతదేశంలోనే అతి పెద్ద ఇకో అర్బన్ పార్క్ మా మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో మహబూబ్ నగర్లో రెండు వేల ఎనభై ఏడు ఎకరాల్లో బ్రహ్మాండంగా ప్రజల కోసం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉన్నాం అధ్యక్ష ఒక అర్బన్ లంగ్ స్పేస్ ఎప్పుడన్నా ఆలోచించారు అధ్యక్ష వీళ్ళు అర్బన్ లంగ్ స్పేసులు కాంక్రీట్ జంగల్గా మారిపోతున్న రోజుల్లో ఎప్పుడన్నా ఆలోచన చేశారా ఈ పని చేయాలని అధ్యక్ష ఇది మరొక వైకుంఠ ధామం బోర్డుప్పల అధ్యక్ష ఇంత చక్కటి నిర్మాణాలు ఎక్కడా కూడా దేశంలో ఏ పట్టణంలో లేనంత గొప్పగా చేస్తూ ఉంటే వారికి కనబడవు అధ్యక్ష అధ్యక్ష ఖమ్మంలో మా గౌరవ మంత్రివర్యులు వారి జిల్లా అధ్యక్ష రాంగపొంగ ఖమ్మం మీదకి వెళ్ళిపోతారు అధ్యక్ష వారి గుండెలవి చేసుకొని చెప్పండి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు వరకు ఖమ్మం పట్టణం ఎట్లా ఉండేది రెండు వేల పద్నాలుగు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖమ్మం ఎట్లా మారింది ఈ లక్కారం చెరువు కానీ ఇంకోటి కానీ ఆ జిల్లాలో ఎంత అద్భుతంగా తయారైందో ఈరోజు ఖమ్మం జిల్లా ప్రజలు ఎవరినటిగా చెప్తారు అధ్యక్ష ఒక బట్టిగారు తప్ప అందరూ ఒప్పుకుంటారు అధ్యక్ష ఆయన మాత్రం ఆయన మనసు ఒప్పట్లేదు అధ్యక్ష ఒక మంచి మాట ఒక్క మంచి మాట చెప్పడానికి కూడా ఆయనకు మనసు ఒప్పట్లేదు అధ్యక్ష ఇది మా లక్కారం చెరువు మా మంత్రి గారు పువాడ అజయ్ గారి నేతృత్వంలో బ్రహ్మాండంగా ఖమ్మం పట్టణంలో జరుగుతున్న కార్యక్రమం అధ్యక్ష అధ్యక్ష మా చీఫ్ విప్ గారు భాస్కర్ గారి నేతృత్వంలో ఇక ఇది భద్రకాళి ట్యాంక్ వరంగల్ ఇంత గొప్ప నిర్మాణాలు జరుగుతూ ఉంటే ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఏమీ జరగడం లేదు ఎక్కడా ఏమీ లేదంటూ ఒక నిరాశావహమైన నిస్పృహతో కూడిన మాటలు ఏవైతే గారు మాట్లాడారో దయచేసి వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గారు మీకు కావాలంటే ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఎంతమందికి ఉపాధి అవకాశాలు వచ్చినాయి దాని మీద తమరు అవకాశం ఇస్తే అధ్యక్ష సావధానంగా వారికి చెప్తాను అధ్యక్ష ఎందుకంటే ప్రపంచం మొత్తం గుర్తిస్తున్నది తెలంగాణని వారు మాత్రం గుర్తించడానికి నిరాకరిస్తూ ఉన్నారు అధ్యక్ష మంచి విషయం కాదనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అధ్యక్ష వారు అంబేద్కర్ గారి గురించి ప్రస్తావించారు అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానం గురించి ప్రస్తావించారు అధ్యక్ష మో ఈ ఈరోజు కాదు అధ్యక్ష రెండు వేల ఒకటిలోనే గౌరవనీయులు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పిన మాట మా అందరికీ చెప్పిన మాట అధ్యక్ష అంబేద్కర్ తత్వం అంబేద్కర్ ఆలోచన విధానం బోధించు సమీకరించు పోరాడు అనే అంబేద్కర్ ఆలోచన విధానం ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఆయన నేర్పిన పందాల్లోనే నడిచి తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అంబేద్కర్ గారి ఆలోచనకు అనుగుణంగానే ఆయన రాసిన రాజ్యాంగానికి అనుగుణంగానే ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం సాధించుకున్న తెలంగాణని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోతా ఉన్నాం వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష అంబేద్కర్ గారి గురించి ఎవరు అధ్యక్ష ఏ పార్టీ ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో ఏ సంవత్సరంలోనైతే మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకొని మొట్టమొదటి ఎన్నికలకు పోయినామో ఆ మొట్టమొదటి ఎన్నికల్లోనే అంబేద్కర్ గారిని పార్లమెంట్లో అడుగుపెట్టనీయకుండా చేసి ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష యాభై రెండులో యాభై నాలుగులో వారు అధికారంలో యాభై ఏళ్ళు ఉంటే అధికారంలో యాభై ఏళ్ళు ఉంటే అంబేద్కర్కు రత్న ఇవ్వాలని ఆలోచన మాత్రం రాలేదు అధ్యక్ష బట్టి గారికి ప్రేమ పొంగిపోతున్నది అంబేద్కర్ గారి మీద అధ్యక్ష వీళ్ళు చెప్పడం కాదు అధ్యక్ష మాకు వీళ్ళ కితాబులు అవసరం లేదు అధ్యక్ష అంబేద్కర్ గారి గురించి ఆలోచన ఉన్నది కాబట్టి అవగాహన ఉన్నది కాబట్టి దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పటికే పెట్టినాం బట్టి గారు దయచేసి చూడండి బోరబండకు బోయ్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ ఇరవై ఎనిమిది ఫీట్ల అంబేద్కర్ విగ్రహాన్ని ఇప్పటికే ఆవిష్కరించుకున్నాం అతి త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పక్కన నూట ఇరవై ఐదు ఫీట్లతో సమున్నతంగా ఆవిష్కరించబోతా ఉన్నాం మీకు ఎలాంటి అనుమానంగా అనుకోండి కానీ అవసరం లేదు అంబేద్కర్ గారి పేరు చెప్పి ఈరోజు రాజకీయం చేయడం కాదు అధ్యక్ష ఆయన బతుకున్నప్పుడు ఆనాడు గౌరవించుంటే కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో ఈరోజు దళితుల్లో ఆదరణ ఉండేది కానీ ఇప్పుడు ఎటు కాకుండా అందుకే పోయినారు అధ్యక్ష అధ్యక్ష చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి బట్టిగా చెప్పినాయి కానీ ఇక వారి ఉకదంపుడు ఉపన్యాసం గురించి నేను ఇంకా చెప్పను అధ్యక్ష